సార్ ఇది దూరం అయితే వెలిసాయితే పర్వాలేదు సార్, అదే ఎత్తుకోవడమే మా బాగా సార్, అంతేగా నీకు ఏం లేదు సార్, అది ఖాళీలు ఉండడం వల్ల అదే సార్ చేద్దాం. పిల్లలు చదువుతున్న స్కూల్కి వెళ్తున్నారు, చిన్న ఓహో అంగన్వాడీలో లేదు. చంద్రబాబు గ్రామానికి వచ్చిన కారణం ఏంటంటే మనం ప్రభుత్వం హయ్యెస్ట్ ప్రయారిటీ మనకి ఇస్తుంది. అంటే ఎట్లా అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మిగిలిన వాళ్ళకన్నా పనిచేస్తే మార్కులు 2 మార్కులు ఇస్తారు, అక్కడ 1 మార్క్ అయితే ఇక్కడ చేస్తే ఎలవెన్స్ లెక్క ఇస్తారు అని ప్రతి స్థానం ఇంకా కూడా చేయాలి. అది ఏమేమి జరుగుతున్నాయి ఏంటి, ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకు అందరూ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మీకు కష్టం వచ్చినప్పుడు మీకు అండగా నిలబడాలి. అది తెలియజేస్తే తెలియజేస్తారు, తెలియజేస్తానికి మాకు కూడా మాకు ఇదిగో మా ఆశాలు ఏఎన్ఎంలు అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఉన్నారు అటు చెప్పాలి. దేనికైతే మనం పిహెచ్సిలను చేసుకోవచ్చు, కష్టం అనుకో సిహెచ్సికో ఎక్కడైతే ప్రసవించే డాక్టర్లు అవసరం మిమ్మల్ని 1-0-8 హాస్పిటల్ తీసుకెళ్తారు, తీసుకెళ్ళి అక్కడ మీకు డెలివరీ ఆ లేబర్ రూమ్లో డెలివరీ అయిన తర్వాత మనకి ఆ పుట్టిన బిడ్డకి ఇమ్యునైజేషన్ చేసి 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు చెక్కిస్తారు, ఇచ్చి మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు పుట్టినట్టు, తర్వాత బేబీ కిట్ ఇస్తారు. మీ ఊళ్ళో ఈ మధ్య డెలివరీ అయినాడు ఎవరు ఉన్నారా, ఆ కిట్ వస్తారు, కిట్ డెలివరీ డెలివరీ ఇస్తారు. 1 నెల రోజుల తర్వాత అమ్మ తల్లికి కూడా కిట్ ఇస్తారు. తల్లికి ఏమేమి ఉంటాయి, అందరూ ఇంతమందిలో కూర్చున్నప్పుడు ఇంట్లో మగాళ్ళు మాంగారు వాళ్ళు ఉండకుండా మనం బిడ్డకు పాలిస్తానికి గౌన్లు 2 గౌన్లు ఎక్కడైనా పాలించుకోవచ్చు, బస్సులైనా ఎక్కడైనా మనకి ఎటువంటి బియ్యం లేకుండా అట్లాంటి గౌన్లు తెచ్చుకుని బిడ్డను లోన్ పెట్టుకుని పాలిచ్చేది. దాంతోపాటు మఫ్లరు, దాంతోపాటు మంచి కప్పునే ఇప్పటి, దాంతోపాటు వేడి నీళ్ళ ఫ్లాస్క్, మీరు వేడి నీళ్ళు అందులో పోసుకుని ఎప్పటికప్పుడు వేడి నీళ్ళు తాగుతూ ఉంటే మీకు ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ అంటారు అది ఉండదు, అది ఇవన్నీ కలిపి మీకు అది కూడా తమలో 4 రోజుల్లో అందిస్తారు. ఇచ్చి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో మీ ఇంటికి అది తీసుకొచ్చి ఇస్తారు. మీరు ఆ బిడ్డని నమస్కారం.